ఏంటి రామలక్ష్మి కావాలని నువ్వు తీసుకొని వచ్చావు కదా విత్ ఇన్ వన్ అవర్లో మీ ఇంట్లో ఫోటోలు ఉంటాయి అనే విధంగా అనగానే అయ్యో ఏంటి అలా అంటున్నావేంటి నేను నీ కోసమే వచ్చాను రామలక్ష్మి కోసం కాదు నా కోసమా నా కోసం ఎందుకు వచ్చావు ఎందుకంటే నీ చాటింగ్ చూశాక నాకు ఇన్స్పిరేషన్ అయింది ఎందుకంటే నీలాంటి వారు ఇక్కడ నాతో చాట్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ విలేజ్లో ఎవరు నీలా చాట్ చేయరు చాట్ చేయాలనుకుంటే వాళ్ళకు చాట్ చేయడమే రాదు అమెరికాలో అయితే మా ఫ్రెండ్స్ మాత్రం చాలామంది నాతో చాట్ చేసేవారు తెలుసా రామలక్ష్మితో చాట్ చేయడాన్ని చూసి నాకు చాలా ముచ్చటేసింది నీతో చాట్ చేయాలని అనుకుంటున్నాను చాలా డేస్ అవుతుంది నేను చాట్ చేయక నీతో చాట్ చేస్తే నువ్వు నాకు ఫ్రెండ్ అయిపోతావు కదా అందుకే ఇక్కడికి వచ్చాను నువ్వేమో అలా అనుకుంటున్నావు నేను చెప్పేది నిజం బాస్ అనే విధంగా ఆతి అంటూ ఉంటే ఇక ప్రభాస్ ఆలోచిస్తూ ఉంటారు ఏంటి నువ్వు చెప్పేది నిజమా అవును బాస్ నన్ను నమ్ము రామలక్ష్మి నేను నీతో కూడా ఏ మాటే చెప్పాను కదా అని అనగానే రామలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఏమైంది రామలక్ష్మి చెప్పు నీతో ఈ అమ్మాయి చెప్పిందా అని అంటూ ఉంటే అంటే అది అది అని ఇలా రామలక్ష్మి తడగొడిపోతూ ఉండగా ఇదిగో చూసావు కదా ఎప్పుడూ ఇంతే ఇలానే కంకణ పడుతుంది చూడు నేను ఎంత డేర్గా ఉన్నానో నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావంటే సూపర్గా ఉంటుంది అని ఈ విధంగా అనగానే నమ్మచ్చా నమ్మచ్చు నేను అమెరికాను చాలా మిస్ అవుతున్నాను ఇలా నీతో చాట్ చేస్తేనైనా కాస్త రిలీఫ్ పొందుతానేమో అని ఆద్య కావాలని అనగానే అయితే సరేలే అంటే నన్ను నువ్వు ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తున్నావా అవును మరి ఇంకెందుకు లేటు ఫోటో కొట్టు అని ఆద్య అనగానే అప్పుడు వెంటనే తన ఫోన్ను ఓపెన్ చేసి ఫోటోను క్లిక్ చేయబోతూ ఉండగా రామలక్ష్మి సైడ్కి వెళ్తూ ఉంటుంది ఏంటి రామలక్ష్మి అలా వెళ్తావేంటి దగ్గరికి రా అని ఏంటో కావాలని ఆత్య దగ్గరికి జరిపి ఫోటో కొడుతూ ఉండగా అదే సమయానికి రామలక్ష్మి ఆత్యను చూస్తూ ఉంటుంది నేనున్నాను కదా నీకేం కాదు రామలక్ష్మి అని ఆత్య సైగ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం స్త్రీను నడుచుకుంటూ రెస్టారెంట్కి వస్తాడు స్త్రీను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు బావ అని రామలక్ష్మి అనగానే ఆద్య మాత్రం ఏంటి డబ్బు ఇలా వస్తున్నాడు ఇలా మనల్ని చూశాడంటే అతి సంగతి అని అంటూ వెంటనే చేరు కింద దాక్కుంటారు నువ్వు మాత్రం కనిపించకు ఎందుకంటే నువ్వు కనిపిస్తే ఇక డబ్బు చేతిలో అయిపోయినట్టే అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే రామలక్ష్మి కంకలు పడిపోతూ కొంప తీసి మనల్ని చూస్తాడు ఆద్య ఏం కాదు రామలక్ష్మి నువ్వు కామ్గా ఉండు ఏం కాదు అని ఈ విధంగా అనగానే అదే సమయానికి చారు వెస్ట్రన్ లుక్లో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా చారుని చూసి ఆద్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆద్య ఆద్య చారు ఇటే నడుచుకుంటూ వస్తుంది ఏంటి చారు ఏంటి ట్రెడిషనల్ లుక్లో నుండి ఒక్కసారిగా వెస్ట్రన్ లుక్లోకి వచ్చింది అనే విధంగా అనుకుంటూ ఉండగా అదే సమయానికి శ్రీను చారుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి చారు ఈ గెటప్ ఏంటి బావా నీకోసమే వెస్ట్రన్ లుక్ అంటే ఇష్టపడతావు కదా బావా అందుకే ఇలా వచ్చాను ఎలా ఉంది ఏడ్చినట్టుంది అది కాదు బావా ముందు ఆ స్పెట్స్ తీసి పక్కకు పెట్టు అని శ్రీను అనగానే సరే బావా అని అంటూ స్వెట్స్ని తీయబోతూ ఉండగా స్పెట్స్ ఒక్కసారిగా క్రింద పడిపోతాయి అప్పుడు వెంటనే చారు తీయబోతూ ఉండగా చారు నేను స్పెట్స్ తీస్తాను అని అంటూ వెంటనే శ్రీను అలా స్పెట్స్ తీయబోతూ ఉండగా ఆద్య రామలక్ష్మి ప్రభాస్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మో ఇప్పుడు శ్రీను కనుక ఇక ఈ ప్రభాస్ని చూశాడంటే అంతే సంగతి ఆద్య ఎలా ఆద్య నాకు భయంగా ఉంది నువ్వు వండు రామలక్ష్మి ఏదో ఒకటి చేద్దాం అని ఆద్య ఈ విధంగా అంటూ ఉండగా అదే సమయానికి స్పెట్స్ని శ్రీను తీయబోతూ ఉండగా ఆద్య రామలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడు వీటిని ఇక ఆద్య రామలక్ష్మి టేబుల్ నుండి లేచి నిలబడి చూస్తూ ఉండగా రామలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఎందుకు వచ్చారు అంత సడెన్గా ఇంటి నుండి ఎందుకు వచ్చారు అనే విధంగా అంటూ ఉండగా అంతలో ఆద్య ప్రభాస్ను చూడగానే ప్రభాస్ కనిపించడు అమ్మయ్య వీడు వెళ్ళిపోయినట్టున్నాడు అనే విధంగా మనుషులు అనుకుంటూ ఏంటిటప్పు ఇలా వచ్చావేంటి ఓ అర్థమైంది చారు కోసం వచ్చావా చిచి కాదు అని శ్రీను అనగానే అప్పుడు చారు వెంటనే ఏంటి బావా అలా అంటున్నావు మనకి ఎంగేజ్మెంట్ అయింది ఇలా కలిస్తే తప్పేముంది అని అనగానే అవును మీరెందుకు ఇక్కడికి వచ్చారు మీలాగే మేము కూడా వచ్చాము ఎప్పుడు ఇంటి ఫుడ్ అయినా అలా బయట టీ తాగుతూ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చాము అన్నీ చెప్పాలా అని ఆద్యాయ విధంగా అనగానే ఏంటి రామలక్ష్మి నిజమేనా ఏంటి డప్పు నేను చెప్తున్నాను కదా అని ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే శ్రీను అలానే చూస్తూ ఉంటారు మరెందుకు రామలక్ష్మి కంకర్ పడుతుంది రామలక్ష్మి ఎందుకు కంకర్ పడుతున్నావు అంటే బావా అది అది అని చేతులను నొసుకుతూ ఉండగా నాకెందుకో అనుమానంగా ఉంది అని అనగానే ఆద్య షాకింగ్గా ఆదేం లేదు డప్పు రామలక్ష్మి ఊరికే కంకరు పడతావేంటి పద అని అంటూ వెంటనే రామలక్ష్మిని అక్కడి నుండి తీసుకెళ్తూ ఉండగా వీళ్ళు ఏదో దాస్తున్నారని అనిపిస్తుంది అని విధంగా అనుకుంటూ అలానే చూస్తూ ఉండగా రాబావా కూర్చోబావా అనే విధంగా అంటూ చారు టేబుల్ దగ్గర కూర్చోగానే నేను ఇప్పుడు కూర్చునే అంత టైం లేదు నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి ఇలా మామయ్య చూశారంటే అంతే సంగతి ఏంటి బావ నువ్వు ప్రతిదానికి తప్పుగా తీస్తావు మీ మామయ్యను చూసి అంతలా భయపడాలా అవును చెప్పాను కదా మా మామయ్య మాట శాసనంతో సమానం కాబట్టి వెంటనే వెళ్ళాలి సరే బావా వెళ్ళు కానీ నాతో పాటు ఒక టీ తాగి వెళ్ళవా ప్లీజ్ బావా ఏంటి టీ తాగి వెళ్ళాలా అంత టైం లేదు బావా ప్లీజ్ అనే విధంగా అంటూ ఉండగా ఇక బలవంతం పెట్టగానే శ్రీను అక్కడే ఆగిపోతాడు ఇక మరోవైపు ఏంటి హత్య అలా మాట్లాడావేంటి అవును రామలక్ష్మి అలా మాట్లాడి నేను ఏం చేయబోతున్నానో నువ్వే చూడు అది త్వరలో నీకే తెలుస్తుంది అని ఆద్య రామలక్ష్మితో అనగానే ఏమో ఆద్య నువ్వు అలా ఎందుకు మాట్లాడావో మళ్ళీ ఫోటో ఎందుకు తీసావో అర్థం కావట్లేదు దానికొక రీజన్ ఉంది రామలక్ష్మి పోను పోను నీకే అర్థమవుతుంది నువ్వు కంకర పడకు ఇక నుండి నేను ఆడుకుంటాను వాణ్ణి పద అని అంటూ ఇక వెంటనే రామలక్ష్మిని ఇంటికి తీసుకెళ్తూ ఉండగా జానకి మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళేసి వచ్చారు అని విధంగా అంటూ ఉండగా అంతలో మాత్రం ఏంటి ఖాళీ చేతులతో వచ్చారు గిఫ్ట్ పట్టుకొని వస్తారన్నారు కదా అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా వెళ్ళిన పని సక్రమంగా అయిపోయిందా అప్పుడు వెంటనే ఆద్య ఓ ఈవిడ గిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కదా ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అర్జెంటుగా అని ఆద్య అనుకుంటూ అప్పుడు వెంటనే ఏం లేదు పెద్దమ్మ ఒక మంచి గిఫ్ట్ తీసుకోవాలని వెళ్ళాము కానీ శారీస్ అన్నీ చాలా చీప్గా ఉన్నాయి మంచి క్వాలిటీసే లేవు అన్నీ చౌకద్వరం క్వాలిటీసే ఉన్నాయి అంటే పండుగ వస్తుంది కదా మంచి మంచి బట్టలన్నీ ముందే తీసుకెళ్లారంట ఇంకో రెండు రోజుల్లో మంచి శారీస్ వస్తాయని చెప్పారు అందుకే టూ డేస్ తర్వాత వెళ్ళి తీసుకుందామని వచ్చేసాము అంతే కదా రామలక్ష్మి అవునమ్మా అవును సరే అమ్మా ఇక వెళ్ళి ఫ్రెష్ రండి భోజనం వడ్డిస్తాను అని జానకి అనగానే సరే అమ్మా అని అంటూ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అసలు ఆద్య ప్రభాస్ని ఎలా ఆడుకోబోతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన కానీ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అసలు మిస్ చేయకండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి కీప్ స్మైలింగ్ హ్యామ్ అడ్ ఐ స్టే స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్